ప్రాప్తంగా కూడా ఫెయిర్ గా ఎలక్షన్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మనం అది కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కార్యాలయం చేరుకున్నటువంటి పరిస్థితి, వారి అంటే ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటువంటి విధంగా చూడాలని చెప్పి కూడా ఆయన కేడర్నైనా కావచ్చు, ఆఫీసర్ను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం గోదావరి జిల్లాలో పరిస్థితి చూద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి. రాజాబాబు, ఏంటి అసలు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? సో పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఆల్రెడీ పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారా? ఏంటి ఓవరాల్ గా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రత్యేకించి సమస్యాత్మక ప్రాంతాలపైన ఎలాంటి దృష్టి కేంద్రీకరించారు? ఆ శ్రీహరి, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఈరోజు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సిబ్బంది ఎన్నికల మెటీరియల్ను కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎవరైతే రేపు పోలింగ్కు విధులకు హాజరవుతున్నారో సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు కూడా తరలివెళ్లిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం ఈరోజు గోదావరి జిల్లాలకు సంబంధించి జిల్లా అధికారులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సిబ్బందికి మెటీరియల్ పంపిణీ చేయడం, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే కనుక రేపు జరగబోయే పోలింగ్కు సంబంధించి అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలపైనే అధికారులు దృష్టి సారించారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్తో పాటు వీడియో రికార్డింగ్ కూడా చేయాలని కూడా అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాల్లో రేపు ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ అభ్యర్థులు కావచ్చు, ఇప్పటికే అక్రమాల ద్వారా విజయం సాధించేందుకు లేకపోతే రేపు పోలింగ్లో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా జనసేన కావచ్చు, టీడీపీ నేతలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్యాత్మక ప్రాంతాల్లో రేపు ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, అధికారులు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహిస్తారా, లేని పక్షంలో వైసీపీ కుట్రలకు ఇబ్బంది పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాము, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలపై మాత్రం ఇక్కడ ప్రజల్లో మాత్రం తీవ్ర ఆందోళన ఉంది. రేపు వైసీపీ నేతలు ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడతారనే ఆవేదన మాత్రం వివిధ పార్టీల నేతలతో పాటు ప్రజల్లో కూడా ఉంది. ముఖ్యంగా పిఠాపురం కావచ్చు, అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురం ఆడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నియోజకవర్గాల్లో పాటుగా కొన్ని ఆసక్తికరంగా దెందులూరు కావచ్చు, ఇట్లాంటి చోట్ల ఏ రకమైనటువంటి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు భద్రతకు సంబంధించిన విషయం పైన? ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు, అక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడానో వైసీపీ నేతలు ఇప్పటికే అక్కడ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ నేతలు పిఠాపురం నియోజకవర్గంలో కూడా నగదు పంపిణీ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో అక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అత్యంత సమస్యాత్మైన ప్రాంతాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ నిర్వహించేందుకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే ఆ ప్రాంతాల్లో నగదు పంపిణీ చేయడంతో పాటు సమస్యాత్మైన ప్రాంతాల్లో ఇబ్బందులు సృష్టించేందుకు, అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుంది, కుయుక్తులు పండుతుంది అనేది మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతలు, టీడీపీ నేతలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.